वेलकम टू आरएसके हेल्पलाइन ए कंप्लीट फ्री वेब डेवलपमेंट प्लेटफॉर्म मन तेलुगुलो वेलकम बैक टू माय न्यू ब्रांड सीरीज ऑफ नोड जेएस इन तेलुगु दिस इज वीडियो नंबर 3 सो इन दिस क्लास वी विल डिस्कस ए ब्रीफ डिस्कशन अबाउट क्लासेस एंड ऑब्जेक्ट्स క్లాసెస్ గురించి ఆబ్జెక్ట్స్ గురించి ఈ వీడియోలో మనం కొద్దిగా డిస్కస్ చేద్దామండి సో మనకి క్లాస్ అంటే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకందరికీ అంటే ఊప్స్ తెలిసిన వాళ్ళకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ తెలిసిన వాళ్ళకందరికీ ఈ రెండు కాన్సెప్ట్స్ ఐడియా ఉంటాయి కాకపోతే ఒకసారి ఇంకోసారి రివిజన్ చేసుకుందాం అంతే సో ఇక్కడ చూసినట్లయితే ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏ క్లాస్ ఈజ్ యాన్ ఎక్స్టెన్సిబుల్ ప్రోగ్రామింగ్ కోడ్ టెంప్లెట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ which provides member variables and member functions అంటే ఏంటంటే క్లాస్ అనేది సింపుల్గా చెప్పుకుంటే క్లాస్ అనేది ఒక టెంప్లెట్ అనుకుందాం సో ఆ టెంప్లెట్లు ఏముంటాయంటే ప్రాపర్టీస్ లేదా వేరియబుల్స్ అనొచ్చు సో ప్రాపర్టీస్ అందాం ప్రాపర్టీస్ మెథడ్స్ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ క్లాస్ అనుకుందాం సో ఈ క్లాస్లో ఏమున్నాయి మనకి సమ్ ప్రాపర్టీస్ ఉండొచ్చు సమ్ మెథడ్స్ ఉండొచ్చు ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ క్లాస్ అంటే ఈ క్లాస్కున్న ఇన్స్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనేది మనకు ఆ క్లాస్గా తీసుకున్నట్లయితే ఆ కార్ అనే క్లాస్లో మనకి ప్రాపర్టీస్ ఉంటాయి మెథడ్స్ ఉంటాయి సో దీనికి మనం ఈ కార్ అనే క్లాస్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది ఈ క్లాస్లో ఏదైతే ప్రాపర్టీస్ మెథడ్స్ ఉంటాయో అదే ప్రాపర్టీస్ మెథడ్స్ మనకి లైవ్కి వస్తాయి విత్ అన్ ఆబ్జెక్ట్ సో ఇక్కడ మనకి ఫోర్డ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అలాగే టొయోటా అనేది ఒక ఆబ్జెక్ట్ ఇంకొక జనరల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందామంటే ఒక ఫ్రూట్ తీసుకుందామండి ఫ్రూట్ తీసుకుందామంటే దాని ఫ్రూట్ అనే క్లాస్ తీసుకున్నామంటే ఆ ఫ్రూట్ అనే క్లాస్కి ప్రాపర్టీస్ ఏముంటుంది వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ది ఫ్రూట్ అంటే కలర్ అనే ప్రాపర్టీ ఉంది వాట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ దట్ ఫ్రూట్ అంటే టేస్ట్ అనే ఒక ప్రాపర్టీ ఉంది వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దట్ ఫ్రూట్ అంటే అది ఏ షేప్లో ఉంది అంటే ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ వచ్చాయి కలర్ టేస్ట్ అండ్ షేప్ ఇప్పుడు మనకు దానికి ఆ ఫ్రూట్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామనుకోండి అంటే యాపిల్ అంటే మనకి లైవ్లోకి వస్తుంది అనమాట అంటే లైవ్ థింగ్ అంటే ఫిజికల్ థింగ్ ఇప్పుడు మనకి ఫ్రూట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ మనం యాపిల్ అనుకున్నాం కాబట్టి ఫ్రూట్ అనే క్లాస్కి ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి కలర్ టేస్ట్ షేప్ సో ఇక్కడికి వచ్చేపాటికి యాపిల్కి వచ్చేపాటికి కలర్ అనేది రెడ్ తర్వాత టేస్ట్ వచ్చేసి స్వీట్ అనుకుందాం షేప్ వచ్చేసి సర్కిల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నెక్స్ట్ అదే ఫ్రూట్ అనేదానికి ఇంకొక ఆబ్జెక్ట్ అనుకుందాం ఇంకొక ఆబ్జెక్ట్ ఏం తీసుకుందాం పైనాపిల్ తీసుకుందాం సో పైనాపిల్ ఇస్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ఫ్రూట్ కాకపోతే దీనికి కలర్ ఏమవుతుంది గ్రీన్ కలర్ అవుతుంది టేస్ట్ ఏమవుతుంది ఇట్ ఈస్ ఆల్సో ఫర్ స్వీట్ టేస్ట్ తర్వాత షేప్ ఏమవుతుంది ఓవల్ షేప్ అంటే ఇక్కడ సేమ్ ప్రాపర్టీస్ బట్ వాల్యూస్ మే బి చేంజెస్ యాపిల్కి సేమ్ ప్రాపర్టీస్ 3 ప్రాపర్టీస్ కలర్ షేప్ టేస్ట్ పైనాపిల్కి కలర్ షేప్ టేస్ట్ 3 ప్రాపర్టీస్ క్లాస్ నుంచే వస్తున్నాయి మనకి ఫ్రూట్ క్లాస్ నుంచే వస్తున్నాయి కాకపోతే ఇక్కడికి వచ్చేపాటికి వాల్యూస్ ఆఫ్ దట్ ప్రాపర్టీస్ మేబీ చేంజెస్ సో వాటిని ఏమంటామంటే ఆబ్జెక్ట్స్ అంటాం అంటే సింపుల్గా ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ క్లాస్ క్లాస్లో ఏ ప్రాపర్టీస్ ఉంటాయో అవే ప్రాపర్టీస్ వస్తాయి కాకపోతే డిపెండింగ్ ఇన్ దట్ ఆబ్జెక్ట్ దానికి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతుంది ఇక్కడ కార్కి వచ్చేపాటికి కార్ కలర్ అనే ప్రాపర్టీ ఉంది ఇంజన్ అనే ఒక ప్రాపర్టీ ఉంది అనుకుందాం ఫోర్డ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దీనికి కలర్ రెడ్ అయిపోవచ్చు ఇంజన్ వచ్చేసి పెట్రోల్ ఇంజన్ అయిపోవచ్చు ఇక్కడ టయోటాకి వచ్చేపాటికి ఫర్ ఎగ్జాంపుల్ కలర్ వచ్చేసి బ్లూ అవ్వచ్చు అలాగే ఇంజన్ వచ్చేసి డీజిల్ ఇంజన్ అవ్వచ్చు అంటే వాల్యూస్ మారుతాయి కానీ సేమ్ ప్రాపర్టీసే వస్తాయి ఓకే సో దిస్ ఈస్ ఎ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ దిస్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ క్లాసెస్ని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేదానికి మనము మెయిన్గా 2 మెథడ్స్ యూస్ చేస్తామండి ఫస్ట్ వన్ వచ్చేసి బై యూజింగ్ ట్రెడిషనల్ అప్రోచ్ అంటే ప్రొటోటైప్ యూస్ చేసి మనం యూస్ చేస్తాం అంటే ఏంటి క్లాస్ నేమ్ డాట్ ప్రొటోటైప్ డాట్ మెథడ్ నేమ్ ఇస్ ఈక్వల్ టు ఫంక్షన్ అని చెప్పేసి మనం ఓల్డెన్ డేస్లో రాసేవాళ్ళం ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద డేస్లో రాసేవాళ్ళం అది అప్రోచ్ ఇప్పుడు ఏంటంటే సెకండ్ మెథడ్ ఏంటంటే ఎక్మాస్క్రిప్ట్ 6 ES6 మెథడ్ కూడా యూస్ చేస్తాం అనమాట ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్లో లైవ్ ఎగ్జాంపుల్లో మనకి 2 మెథడ్స్లో ఎట్లా రాస్తామో క్లాసెస్ని ఆబ్జెక్ట్స్ అనేది ఒకసారి ప్రాక్టికల్ చేసి చూపిస్తాను చూడండి సో మన విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసినట్లయితే సో ఇక్కడ నాకు నోడ్ జేఎస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను సో ఇందులో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను ఇండెక్స్ డాట్ జేఎస్ అని చెప్పేసి ఫస్ట్ ఫైల్ కాబట్టి ఇండెక్స్ డాట్ జేఎస్ తీసుకుంటున్నాను వాట్ ఎవర్ బి ద నేమ్ యూ కెన్ టేక్ సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే బై యూజింగ్ ట్రెడిషనల్ అప్రోచ్ అంటే ఓల్డెన్ డేస్లో ఇన్ ద బిగినింగ్ ఆఫ్ డేస్లో మన పాతకాలంలో అంటే పాతకాలం అంటే ఒక
5 ఇయర్స్ బ్యాక్ అనుకుందాం. సో అప్పుడు ఎలా యూస్ చేసేవాళ్ళు జావా స్క్రిప్ట్ ని, సో ఇప్పుడు ఎక్మా స్క్రిప్ట్ ఎలా యూస్ చేస్తారని చెప్పి రెండు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ట్రెడిషనల్ అప్రోచ్ అనుకుందాం. ట్రెడిషనల్ ని కాదండి, ఓల్డెన్ డేస్. ఓకే, ఒక 5 ఇయర్స్ బ్యాక్. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఐఎమ్ టేకింగ్ వన్ ఫంక్షన్ తీసుకుంటాను. ఈ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ అని ఇస్తాను. సో ఈఎంపిఎల్ఓవై ఎంప్లాయీని ఇస్తున్నాను. సో దీంట్లో నేను ఒక ప్రాపర్టీ అంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో నేమ్ అంటే దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఎంటీ స్ట్రింగ్గా తీసుకుంటున్నాను. సో దీని తర్వాత ఏం చేయాలి అంటే, వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ క్లాస్. అంటే ఈ క్లాస్కి నేను ఈ మెథడ్ అనుకోవచ్చు, ఈ క్లాస్ అనుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఈ మెథడ్ అనుకుందాం, లేదా ఈ క్లాస్ అనుకుందాం. ఈ క్లాస్కి నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఇన్స్టెన్స్ క్రియేషన్ చేస్తున్నా అంటే ఏంటి, వీఆర్ గోయింగ్ టు క్రియేటింగ్ మన ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, బై విత్ ది హెల్ప్ ఆఫ్ వేర్ ఒక ఆబ్జెక్ట్ నేమ్, అంటే ఒక క్లాస్ అంటే ఆబ్జెక్ట్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంపీ అని తీసుకుంటున్నాను. విత్ ది హెల్ప్ ఆఫ్ న్యూ కీవర్డ్, సో వాట్ ఈస్ ద క్లాస్ నేమ్, ఇట్ ఈస్ ఎంప్లాయీ. ఈ విధంగా నేను ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ క్లాస్కు సంబంధించిన కొన్ని మెథడ్స్ ఉన్నాయనుకుందాం. సో ఆ మెథడ్స్ని ఎట్లా డిక్లేర్ చేస్తాను నేను, ఇక్కడ చూడండి. ఫస్ట్ నేను ఐమ్ డిఫైనింగ్ వన్ మెథడ్, సెట్ నేమ్ అనే ఒక మెథడ్ డిఫైన్ చేస్తాను. సో ఎట్లా డిఫైన్ చేస్తాను, ఫస్ట్ క్లాస్ నేమ్ ఇవ్వాలి, ఎంప్లాయీ డాట్ ప్రొటోటైప్, సో ప్రొటోటైప్ అని ఇవ్వాలి, డాట్ నేమ్ ఆఫ్ ది మెథడ్. సెట్ నేమ్ అనే ఒక మెథడ్ ఇస్తాను. సో సెట్ నేమ్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఫంక్షన్ రాస్తాం. సో ఫంక్షన్లో నేను ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాం. సో ఈ ఫంక్షన్ బాడీలో ఏముంటుంది అంటే, లోకల్గా ఉన్నటువంటి క్లాస్లో ఉన్న ప్రాపర్టీకి ఇక్కడ పాస్ చేస్తున్న పారామీటర్ వాల్యూ అసైన్ చేస్తాను. దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దట్స్ ఇట్. సో అలాగే ఇంకొక మెథడ్ ఉంది అనుకుందాం, ఇంకొక మెథడ్ కూడా డిఫైన్ చేస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే పర్పస్ అనుకుందాం. నేమ్ ఆఫ్ ది క్లాస్ డాట్ ప్రొటోటైప్ డాట్ వెల్కమ్ అని ఇస్తాను. వెల్కమ్ ఇజ్ ఈక్వల్ టు అగైన్ ఫంక్షన్. సో ఫంక్షన్లో ఏం డిఫైన్ చేస్తాను, కన్సోల్లో డిస్ప్లే చేస్తాను. ఇట్ ఈజ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ డాట్ నేమ్. ఓకే, అంటే ఈ క్లాస్లో ఉన్నటువంటి ప్రాపర్టీని నేను కన్సోల్లో డిస్ప్లే చేస్తాను. సో సింపుల్. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. అంటే మనము డిస్ప్లే ఈ రెండు మెథడ్స్ని నేను కాల్ చేయాలి కాబట్టి కాల్ చేస్తాను. ఎలా కాల్ చేస్తాను, త్రూ దిస్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ నుంచి మనం కాల్ చేయాలి కాబట్టి ఈఎంపి డాట్ సెట్ నేమ్ పారామీటర్గా ఆర్ఎస్కే అని పంపిస్తాను. సో అలాగే ఇంకొకటి ఏంటి, మెథడ్ వెల్కమ్ అనే మెథడ్ ఉంది కాబట్టి ఈఎంపి డాట్ వెల్కమ్ నథింగ్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేసినట్లయితే నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్ ఇక్కడ చూడండి, మనకి ఆర్ఎస్కే అని చెప్పేసి మనకి వాల్యూ రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ మెథడ్ అనేది మనకి పాత రోజుల్లో వాడేవాళ్ళం. అంటే మేము ఒక ఫంక్షన్ అనే ఒక మెథడ్ కానీ డిఫైన్ చేసుకుంటాము, దానికి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటాము, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. సో ఈ క్లాస్ కోసము మనం ఒక మెథడ్ డిఫైన్ చేస్తాం. ఈ క్లాస్కి సంబంధించిన మెథడ్ డిఫైన్ చేయాలంటే ఆ క్లాస్ నేము డాట్ ప్రొటోటైప్ డాట్ నేమ్ ఆఫ్ ది మెథడ్, దానికి ఇజ్ ఈక్వల్ అని పెట్టి ఫంక్షన్ రాసి మనం ఫంక్షన్ డెఫినేషన్ అని చెప్పి రాస్తున్నాం. ఇది ఇంతకుముందు వాడేవాళ్ళు. సో ఇదే మెథడాలజీని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ES6 యూస్ చేసి డిఫైన్ చేద్దాం. చూడండి ఒకసారి, నేను దీన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేస్తాను. కామెంట్ సెక్షన్లో పెట్టి సేమ్ మెథడ్స్ని నేను ఇప్పుడు ES6 యూస్ చేసి రాస్తాను చూడండి. సో ఇట్లా ఫస్ట్ ఒక క్లాస్ డిఫైన్ చేసుకుంటున్నాను. నేమ్ ఆఫ్ ది క్లాస్ ఇస్ ఎంప్లాయీ. సో దీంట్లో ఏం చేస్తానంటే ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను, నేమ్ అనే ప్రాపర్టీ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇనీషియల్గా నథింగ్. ఓకే, సో దాని తర్వాత ఏం చేస్తాను, ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను నేమ్. సో దీనికి ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేసి సెట్ నేమ్ అనేది ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తున్నాను. సో దీంట్లో వచ్చేసి లోకల్ వేరియబుల్ కాబట్టి దిస్ డాట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఆర్గ్యుమెంట్కి వస్తున్నటువంటి వేరియబుల్ ఎక్స్ అసైన్ చేస్తున్నాను. సో అలాగే ఇంకొక ఫంక్షన్ కూడా, ఇంకొక మెథడ్ కూడా డిఫైన్ చేస్తాను ఇదే క్లాస్లో. ఇట్ ఈస్ అ వెల్కమ్ అని, వెల్కమ్. సో దీంట్లో ఏం చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ డాట్ నేమ్. ఓకే, సింపుల్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఏం చేస్తాను, దీనికి ఈ క్లాస్కి నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి కాబట్టి బయట అవుట్ ఆఫ్ దట్ క్లాస్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. సో ఈఎంపి ఇజ్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, వాటిని కాల్ చేయాలి కాబట్టి ఈఎంపి అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ దట్ క్లాస్ డాట్ సెట్ నేమ్ బై పాసింగ్ వన్ ఆర్గ్యుమెంట్ విత్ నగేష్.
సో సెకండ్ థింగ్ ఏంటి ఈఎంపి డిస్ప్లే కోసం ఈఎంపి డాట్ వెల్కమ్ దట్స్ ఇట్ అయిపోయింది చూడండి చూడండి ఇది ఇంతకుముందు ఇంత రాశాం ఓకే ఫంక్షన్ డెఫినేషన్కి క్లాస్ నేము డాట్ ప్రోటోటైప్ అని చెప్పి నేమ్ ఆఫ్ ది మెథడ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ అని చెప్పి మనం డెఫినేషన్ రాసాం ఇక్కడ చూడండి ఈఎస్ సిక్స్లో సింపుల్ అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తాను చూడండి నోడ్ ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలి మనకి నగేష్ అని రావాలి సో ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైన్ నగేష్ సింపుల్ అంటే రెండు రకాలుగా మనము మన క్లాసెస్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం సో ఇది మనం ప్రస్తుతానికి జావా స్క్రిప్ట్లో ఉన్నదాన్ని మనము ఈ పాత మోడల్ మనం వాడము ఇప్పుడు మన క్లాసెస్లో అంతా ఈఎస్ సిక్స్ని మనం వాడతాం ఓకే ఫైన్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఇక్కడ స్ట్రిక్ట్ అనేది మనం స్ట్రిక్ట్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వేరియబుల్ తీసుకొని చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కోడ్ అని తీసుకుంటా కోడ్ ఈజ్ ఈక్వల్ టు 123 అనే నెంబర్ అసైన్ చేస్తాను దీన్ని కన్సోల్లో డిస్ప్లే చేస్తాను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వన్ ఐ మీన్ కోడ్ ఏం రాయలేదు సింపుల్ ఒకటే ఒక కోడ్ అనే వేరియబుల్ తీసుకున్నాను ఆ వేరియబుల్కి 123 అనే నెంబర్ ఇచ్చాను దాన్ని నేను కన్సోల్లో డిస్ప్లే చేస్తున్నాను సేవ్ చేసి రన్ చేసినట్లయితే చూడండి 123 అవుట్పుట్గా వచ్చింది మనకి అంటే ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ ఎర్రర్ ఇది ఎర్రర్ ఏం చూపించట్లేదు కానీ ఇట్ ఈస్ నాట్ రికమెండబుల్ అండి మనకి ఇక్కడ జావాస్కి ఇంతకుముందు ఇలా ఓకే కానీ ఇప్పుడైతే మాత్రం ఇట్లా రాయకూడదు ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ రికమెండబుల్ టైప్ ఆఫ్ రైటింగ్ ద కోడ్ ఇట్లా రాయకూడదు మనం ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రజెంట్గా మనకి స్ట్రిక్ట్ మోడ్లో మనకి రన్ అవుతుంది మనకి అప్లికేషన్స్ అనేవి ఇది ఎందుకు ఎర్రర్ వస్తుంది చూడండి ఇప్పుడు మనకి మామూలుగా అయితే ఇట్లా అవుట్పుట్ వస్తుంది కదా అని చెప్పేసి వదిలేస్తాం చాలామంది రాస్తారు ఇట్లా బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండబుల్ సో ఎందుకు రికమెండబుల్ కాదు అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ ద కోడ్ బై యూజింగ్ స్ట్రిక్ట్ అప్రోచ్ అంటే మే యూస్ స్ట్రిక్ట్ రాసినట్లయితే ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను చూడండి ఇట్ షోస్ వన్ ఎర్రర్ చూసినారా సో కోడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే ఈ కోడ్ అనే దాన్ని మనం డిఫైన్ చేయలేదని అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ ఒక వేరియబుల్ యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా యు మస్ట్ డిఫైన్ దట్ వేరియబుల్ దట్ ప్రాపర్టీ అంటే నేను దాన్ని డిఫైన్ చేయాలి లెట్ కోడ్ అని రాసినట్లయితే ఇప్పుడు సేవ్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే ఇట్ విల్ షో ది అవుట్పుట్ ఓకే అంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి కోడ్ అనేది మనం డిఫైన్ చేయాలి ఇంతకుముందు కోడ్ కూడా నేను రాసాం కదా సో ఇంతకుముందు ఏంటి ఎగ్జాంపుల్లో ఇది క్లాస్ తీసుకుందాం ఈ క్లాస్లో కూడా ఇప్పుడు నేను ఇక్కడ యూస్ స్ట్రిక్ట్ అని రాశానంటే ఇప్పుడు మనకి అవుట్పుట్ అయితే వస్తుంది ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి అవుట్పుట్ అయితే వస్తుంది మనకి నోడ్ జేఎస్ ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలి నగేష్ అని రావాలి సో నగేష్ అవుట్పుట్ వస్తుంది బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ థింగ్ ఎందుకంటే ఇప్పుడు మనం దాన్ని యూజ్ స్ట్రిక్ట్ అని యూజ్ చేశామంటే ఇట్ షోస్ ఎర్రర్ స్ట్రిక్ట్ సో ఇప్పుడు సేవ్ చేస్తున్నాను సో ఇప్పుడు రన్ చేసినట్లయితే ఇట్ షోస్ ఎర్రర్ చూడండి అంటే ఏమి ఎర్రర్ ఈఎంపి ఈజ్ నాట్ డిఫైన్ అంటే ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఆబ్జెక్ట్ ఇన్స్టాన్షియేషన్లో ఈఎంపి అనేది మనం డిఫైన్ చేయలేదు అని చెప్తోంది కాబట్టి మనకి బై డిఫాల్ట్గా మనం ఎక్కడ చేస్తారు ఇప్పుడు యూజ్ చేసేదంతా స్ట్రిక్ట్ మోడ్ కాబట్టి యూజ్ స్ట్రిక్ట్ రాసినాం అనుకొని మనం స్ట్రిక్ట్ మోడ్లో రాయాలి కాబట్టి ఈఎంపీని మనం డిఫైన్ చేయాలి యూజింగ్ కాన్స్ట్ ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తాను చూడండి ఇట్ షోస్ నథింగ్ ఎర్రర్ ఇప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్ ఇప్పుడు చూడండి మనకి నగేష్ అని అవుట్పుట్ వస్తుంది ఓకే సో ఈ విధంగా మన ఈఎస్ సిక్స్లో మాత్రం మనకి స్ట్రిక్ట్ మోడ్లో వర్క్ అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఏదైనా ప్రాపర్టీస్ని డిక్లేర్ చేసేటప్పుడు యూజ్ చేసేటప్పుడు యూ మస్ట్ డిఫైన్ దట్ ప్రాపర్టీ ఓకే ఆ ప్రాపర్టీ వాల్యూతో మనం డిఫైన్ చేయాలన్నమాట ఓకే సో ఈ విధంగా ఇప్పుడే కన్ఫ్యూజ్ అవ్వద్దండి నో ప్రాబ్లమ్ సో వీ విల్ డిస్కస్ లేటర్ ఇన్ ద కమింగ్ క్లాసెస్ ప్రతిదీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం డోంట్ వరీ కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే యూ మస్ట్ ప్రాక్టీస్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే సబ్జెక్ట్ వస్తుంది ఏదైనా సరే సో ఇట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ మీరు ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి నెక్స్ట్ క్లాస్లో మన ఆరో ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం అలాగే కొత్తగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్కి ఆర్ఎస్కి హెల్ప్ లైన్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గాయస్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే బై బై